స్టార్ హీరోగా ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ ఓవరీస్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందా? ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సలార్ ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజీని క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కేజీఎఫ్ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని డైరెక్ట్ చేయడంతో సలార్ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను కూడా ప్రశాంత్ నీల్ తనదైన స్థాయిలో తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామని అభిమానులు అయితే ఆశగా అయితే ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఈ సినిమా రిలీజ్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కు ముందే కొన్ని సంచలనమైన క్రియేట్ చేస్తున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాలు వినిపిస్తున్నాయి. సలార్ మూవీపై నెలకొన్న ఐ ఎక్స్ప్రెషన్స్ కారణంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎవరు ఊహించని విధంగా డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా ప్రభాస్ పట్టణ ఓవరీస్ మార్కెట్ లో సలార్ నయన రికార్డులు క్రియేట్ చేస్తుందంట. నార్త్ అమెరికాలో ఈ సినిమా రైట్స్ ను రికార్డు రేట్ కు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. అక్కడ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఏకంగా 10 మిలియన్ల డాలర్లను వసూలు చేయాల్సి ఉంటుందంట. నార్త్ అమెరికాలో ఈ స్థాయిలో బ్రేక్ ఈవెన్ ఫిగర్ తో ఇండియా సినిమా రిలీజ్ అయిన సందర్భాలు చాలా తక్కువ. అలాంటిది ప్రభాస్ సలార్ మూవీతో కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేశాడని ఈ సినిమా గనుక పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే ఈ బ్రేక్ ఈవెన్ మార్క్ ను అందుకోవడమే కాకుండా ఇండియన్ సినిమాకు ఓవరీస్ మార్కెట్ లో నయా రికార్డ్ ను తెచ్చి పెట్టడం పెద్ద విశేషమేది కాదంటున్నారు సినీ ఎక్స్పర్ట్స్. ఫ్రెండ్స్, ఈ మూవీ బ్రేక్ ఈవెన్ చేస్తా లేదో కింద కామెంట్ చేయండి.